ఎవ్రీవన్, దిస్ ఇస్ క్యాథరిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయంలో నటిస్తున్న చిత్రం జైల్ హవకుస. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు బాబీ. అయితే ఈ సినిమా సెట్స్ లో బాబీ నామమాత్రపు పాత్ర పోషించాడని సమాచారం. సెట్స్ లో చిత్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు తన అన్నతమ్ములు తారక్ కళ్యాణ్ రామ్ లే చూసుకున్నారని తెలిసింది. జైల్ హవకుస చిత్రానికి కథ బాబీ అందించగా స్క్రీన్ ప్లే కోన వెంకట్ సమకూర్చారు. కాగా ఈ చిత్రానికి మిగతా ప్లానింగ్ అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ కనుసన్నల్లోనే సాగిందని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ యంగ్ స్టార్ లో బెస్ట్ పర్ఫార్మర్ గా పేరున్న ఎన్టీఆర్ ఈ చిత్రంలోని 3 పాత్రలకు ఎన్టీఆర్ జీవం పోసినట్లు నటించాడట. అయితే జైల్ హవకుస చిత్ర దర్శకుడి పాత్రను దాదాపు ఎన్టీఆర్ తీసుకోవడంతో ఈ చిత్రం విడుదలైన తర్వాత వచ్చే ఫలితానికి కూడా తానే బాధ్యత వహించేంతగా చిత్ర పనుల్లో లీనమైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కెమెరా ముందే కాకుండా కెమెరా వెనుక కూడా ఎన్టీఆర్ తన ప్రతాపం చూపించాడని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి గ్రాఫిక్ వర్క్ చాలా కీలకంగా మారింది. ఈ విభాగంలో కూడా ఎన్టీఆర్ అన్ని తానే వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్ ఈ చిత్రంలో 3 పాత్రలకే పరిమితం కాకుండా దర్శకత్వం పరంగా 4 పాత్రను కూడా పోషించారని ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.